हाय फ्रेंड्स नेन मी रामु फ्रेंड्स आ इवाल्ट वीडियोलु चेसे मीरु थंबनेल चूसिना ओक पिक अनेदि इप्पुडु मनं चेयबोये वर्क लो भागंगा तीसिन पिक अन्नमाट अदि वच्चेसि एंदो ई वीडियोलो पोन पोन मीकु अर्थमवुतदि फ्रेंड्स आ फस्ट आफ् आल इदि वच्चेसि मीरु चूडोच्चु एयर अन्नमाट मनकि ओक चेरु नुंचि वस्तुन्न कालव इदि एयर दींट्लो उन्न वाटर अनेदि पंट पोलालकु पोयेटट्टुगा मोटर पेटी गुंजे ఒక షెడ్ అన్నమాట ఇది మీరు చూడొచ్చు దీంట్లో వచ్చేసి ఒకటి 7.5 ఒకటి 5 హెచ్పి ఒకటి 3 హెచ్పి అయితే మూడు మోటార్లు అయితే ఉన్నవి ఈ మూడు మోటార్లకు గాను ఈ పైపులు మీరు చూడొచ్చు ఈ పైపులు ఫ్రెండ్స్ ఈ వాటర్ లో ఉండడం వల్ల మనకి వీటి యొక్క ప్లాంజిల్ దగ్గర వాటర్ రస్ట్ పట్టేసి ఇరిగిపోవడం అయితే జరిగింది ఈ పైపులు అనేది ఈ పైపులు మనం జాయింట్ చేసా అంటే ఓపెన్ చేసి ఇప్పే క్రమంలో ఈ పైపులు తోమే క్రమంలో ఒకటి ఐరన్ పైప్ అన్నమాట ఖరాబ్ అయిపోయింది ఈ పైపులు తోమే క్రమంలో ఇక్కడ పచ్చ పైప్ అయితే ఒకటి ఉంది మీరు చూడొచ్చు ఈ పచ్చ పైపుకి అయితే మనుడైతే బొక్క పెట్టడం జరిగింది ఒకసారి చూడొచ్చు అనుకో ఒక బొక్క అయితే విట్టిండు దాని ద్వారా ఇప్పుడు ఇది వచ్చేసామో మొత్తం ఇది 4 ఇంచుల పైప్ ఇది यह नाग इंच पैप की मन जॉइंट वेयड़े कुदर दी प्रासेस दाखी गाँव मन इपड़ पन चेद मुझे वीट वाटर उड़ा मोतम क्लियर चेटते वाटर पोट अपना चूड़ो ओके मत वाटर तरह मन आनंद ప్రెజెంట్ ఇప్పుడు మనం అనుకున్న పని కాకుండా ఇంకొక పని అయితే ఈ అబ్బాయి అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు దీని అయితే ఈ విధంగా బుడుపుతం ఇక్కడ హోల్ అనేది నా మీకు అయితే ఇప్పుడు చూపిస్తా నేను ఈ హోల్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ పైపులు అయితే మీరు చూసారు ఈ రెండు పైపులు ఒకటి ఐరన్ పైప్ ఉంది ఒకటేమో గ్రీన్ పైప్ ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఉన్నది చిన్న హోల్ అనేది గడపార్త పెట్టడం జరిగింది దాన్ని ఈ విధంగా బుడుపుతాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఓకే లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ చిన్న ట్రిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం బూస్ట్ అప్ అనేది వస్తది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ హోల్ అయితే పడ్డది ఇది హోల్ ఈ 4 ఇంచుల పైపుకి చూడండి ఎట పడ్డది చిన్న గడపార్త లైట్ వేసి ఏనట్టు చేయడం వల్ల ఇదైతే మనకి ఈ విధంగా అయిపోయింది మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసేద్దాం ఇది ఈ మట్టి గిట్ ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసి పెడితే మనకి తొందరగా అయితే అతుకుతది అన్నమాట ఈ లేకపోతే పైన పైన అతికితే మళ్ళీ వాటర్ లీకేజ్ అవుతుంది ఇది మళ్ళీ అసలే 7.5 మోటార్ కాబట్టి మనకైతే గాలి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మళ్ళీ దీనికి ఎంసీల్ పెట్టి ట్యూబ్ కట్టి అని చేసినా వాటర్ అయితే లీకేజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే మొత్తం కొంచెం క్లీన్ అయితే చేసినాం ఒకసారి ఇది మీరు చూడొచ్చు ఈ బోనస్ ఫిక్స్ అనొచ్చు లేకపోతే ఇదైనా కానీ లేకపోతే మనకి ఫెవికిక్ ఉంటుంది కదా ఆ ఫెవికిక్ అయినా పెట్టొచ్చు ఇది ఈ బోన్ టైట్ అనేసి ఇది ఒకటి మనకి ఓకే ఇదను ప్లస్ ఈ రెండు అయితే కలిపేసేద్దాం ఈ రెండు కలిపేసేసి దానికైతే పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో దాని యొక్క రియాక్షన్ అయితే మీరు చూద్దురు ఓకే లిక్విడ్ మీరు మనం కొంచెం ఎక్కువ మోతాదులో అయితే తెచ్చినాం అన్నమాట ఇది ఓకే ఇది మా చిన్న ముక్క తీసుకుందాం ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టేసేసి దీని ప్లేస్లో మనం ఇదైతే ఇట్లా వేసేద్దాం మనకి ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది ఇది కరిగిపోయి మనకి ఆ హోల్ అనేది ఫిక్స్ అయిపోతది ఓకే ఈ విధంగా కరుగుతుందో మీరు చూడొచ్చు
ఒకటైతే కొంచెం పైకి లేదు ఇంకోటి కూడా ఓపెన్ చేద్దాం కొంచెం ఎక్కువ మోతాదుని మనం ఓపెన్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు ఇది ఈ దీంట్లో మొత్తం మనకి లిక్విడ్ లెక్క అయిపోతూ ఉంటుంది ఇందులో కొంచెం గ్యాప్ ఇస్తే కథం గడ్డ కట్టేస్తుంది గ్యాప్ ఇవ్వద్దు అనమాట గ్యాప్ ఇచ్చేస్తే కథం ఇక ఇందాక గ్యాప్ ఇచ్చినాక కొంచెం ఇది తీసేటప్పుడు గ్యాప్లో అది గడ్డ కట్టేసింది ఓకే ఇది కూడా మొత్తం ఏ విధంగా అవుతుందో మీరు చూడొచ్చు ఇల్లు కూడా అయిపోయినట్టుగా ఇది మొత్తం ఇది మూడోది అనమాట ఈ మూడోది ఫైనలైజ్ అయిపోతుంది దీంతోటి ఓకే చిన్న చిన్న కొంచెం కొంచెం వేసేసి తగ్గట్టుగా కొంచెం గ్యాప్ ఇచ్చినా కథం గడ్డ కట్టేస్తుంది ఓకే ఈ విధంగా పొగలిస్తానే మీరు చూడొచ్చు మొత్తం గడ్డగట్టేసింది రాయి రాయి అన్నట్టు అయిపోయింది మొత్తం అంతే ఇట్లుండే నేను ఒక పావుగంట అట్లుంటే మొత్తం గడ్డగేసిన తర్వాత మళ్ళొకసారి అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైనల్గా అయితే మీరు చూసారు ఇంతసేపు మనం ఈ విధంగా చేసినామనేసి ఒక చిన్న బోనో టైట్లు అనేటివి ఒక మూడు చిన్న ఫివికిక్ లాంటివి అయితే మూడు తీసుకొచ్చేసినాం మూడు తీసుకొచ్చేసి చిన్న ధర్మకోల్ ముక్క అయితే తీసుకున్నాం తీసుకొని ఈ విధంగా అయితే చేసేసినాం మీరు చూడొచ్చు ఎంత గట్టిగా అయిపోయింది అనేది ఇంకా కొంచెం ఎక్కువ పెట్టినట్లయితే ఎక్కువ మోతాదులు అయితే మంచిగా మంచిగా టైట్ అయిపోతుంది అనమాట ఓకే ఈ విధంగా మనకి విరిగిన ట్యాప్ల దగ్గర కానివ్వండి విరిగిన పైపుల దగ్గర కానివ్వండి ఈ విధంగా పెట్టినట్లయితే అసలు మనకి ఫుల్ టైట్ ఉండి కొంచెం ఆ గ్యాప్లకి ఇది ఫిల్ అయిపోయి ప్లాస్టిక్లకు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే అతుక్కుంటుంది అనమాట ఈ విధంగా అయితే చేయొచ్చు వాటర్ లీకేజ్ అయితే ఎట్టి పరిస్థితులు ఉండదు ఇది ఫుట్బాల్ సెక్షన్ పైప్ కాబట్టి గాలి కూడా పట్టే ఛాన్స్ అయితే ఉండదు ఈ విధంగా చేసినట్లయితే మనకి వాటర్ కూడా గుంజుతాయి అలానే వాటర్ లీకేజ్ కూడా కాదు గాలి కూడా పట్టదు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్